అంటే అవసరమా? నమస్కారం అమ్మ. సార్ నమస్కారం అమ్మ. ఇప్పుడు మొత్తం మాట్లాడడం ఫండ్స్ అపోజిషన్ అవన్నీ ఇప్పుడు రెండు సమస్యలు, ఒకటి జీతము, రెండోది మీ పిఎఫ్. జీతంది ఇప్పుడు ఈ ఒక 4-5 రోజులు మ్యాక్సిమం అంటే 7వ తారీఖు వేసుకో. ఈ లోపల మీకు ఒక నెలది వచ్చేస్తారు, లేటైన నెలది వచ్చేస్తారు. ప్రజెంట్ నెలది ప్రతిదీ 1వ తారీఖుకి వచ్చేది 30 తారీఖుకి వస్తుంది ఒక్క నెల. ఎప్పటిదాకా అది? మే దాకా, అంటే 4 నెలలు. ఆ తర్వాత రెగ్యులర్ అయితే కొంచెం టైమింగ్ ఉంది నాకు, ఎందుకంటే అదంతా. ఈరోజు కామారెడ్డి మున్సిపాలిటీ శానిటేషన్ కార్మికులు వాళ్ళందరూ కూడా నిన్నటి రోజు నేను లేను కానీ క్యాంప్ ఆఫీస్కి వచ్చేసి వాళ్ళ సమస్యలు వెల్లడించాలని వచ్చారు. సరే, అప్పుడు మళ్ళీ అక్కడి నుండే వీడియో కాల్ చేసి మాట్లాడి కమిషనర్ గారు స్టాఫ్ అందరినీ రమ్మని చెప్పినాము. వాళ్ళందరూ వచ్చారు, మాట్లాడాము. ఇవాళ కార్మికుల ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో అవన్నీ షార్ట్ టైంలోనే అన్నీ క్లియర్ చేస్తామని చెప్పాము. వాళ్ళ జీతాలు ఏవైతే ఉన్నాయో ఈ 3-4 రోజులలో జీతాలు వేసేస్తారు. పిఎఫ్ కానీ ఏరియర్స్ కానీ ఏవైతే ఉన్నాయో అదన్నిటికీ కొంచెం టైం కావాలని చెప్పినాము. అట్లాగే కామారెడ్డి మున్సిపాలిటీలో ఉన్న పరిస్థితులు అన్నింటినీ కూడా చక్కదిద్దాలంటే ఒక ఎమ్మెల్యేగానే కాకుండా గౌరవ చైర్మన్ గారు ఉన్నారు, కౌన్సిల్ ఉన్నది, సభ్యులు ఉన్నారు. ఇవాళ వాళ్ళ 49 మంది సభ్యులతోని గౌరవ చైర్మన్ గారితోని కూర్చుండి మాట్లాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రస్తుతానికైతే సమస్యను పరిష్కారం చేసి రాబోయే ఎండాకాలంలో కూడా నీళ్ల సమస్య లేకుండా చూసి, అలాగే లాంగ్ రన్లో కూడా సమస్య ఉండకుండా చూడాలనేది ఆలోచించినాము. అట్లాగే యూజీడీ గురించి కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ విషయంలో కానీ ఆ స్ట్రీట్ వీక్లీ మార్కెట్స్ లేకుంటే డైలీ మార్కెటు, అలాగే మున్సిపల్ మడిగలు, మళ్ళీ అట్లాగే కమర్షియల్ కానీ అట్లాగే డొమెస్టిక్ కానీ ఇవన్నిటి మీద మాట్లాడడం జరిగింది. అధికారులు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను కూడా వాళ్ళు వివరించడం జరిగింది. తిరిగి 49 మంది గౌరవ కౌన్సిలర్లని అలాగే గౌరవ చైర్మన్ గారితో కూర్చుండి ఈ 3-4 రోజులలో మిగతా సమస్యను కూడా పరిష్కరిస్తాం. కానీ ఎట్లాంటి సమయంలో కూడా రానున్న కాలంలో కామారెడ్డి మున్సిపాలిటీలో 100% మార్పు జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికి ఇబ్బంది లేకుండానే చూసి మున్సిపాలిటీని రాష్ట్రంలోనే తలమానికంగా మార్చే పరిస్థితిలో అందరూ ఐకమత్యంగా పనిచేయడానికి ఉన్నారు. ఇక్కడ గవర్నమెంట్ ఒకటి, ఎమ్మెల్యే ఒకటి, మున్సిపాలిటీ ఇంకొక పార్టీ, ఎమ్మెల్యే ఒక పార్టీ, గవర్నమెంట్ ఒక పార్టీ అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఇది అందరూ కూడా ప్రజాప్రతినిధులే, ప్రజల కోసం ఎన్నుకోబడ్డవారే. ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలను తీర్చడానికి అందరూ సమష్టిగా కృషి చేస్తారు. ఈ వారం రోజుల లోపల ప్రతిదానికి సొల్యూషన్ వస్తుంది.